సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి అయితే ఒకప్పుడు ఒక హీరోయిన్తో వరుసగా రెండు సినిమాలను చేశారు అయినప్పటికీ ఆమె ఆ తర్వాత మహేష్ బాబు కాంబోలో మరొక సినిమా చేయమంటే మాత్రం తనకు స్టోరీ నచ్చకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఆవిడ ఎవరు అంటే హీరోయిన్ త్రిష ఈమెతో మహేష్ బాబు అతడు సైన్ లాంటి రెండు సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక అటు మహేష్ బాబుకి ఇటు త్రిషాకి ఈ రెండు సినిమాలు మంచి గుర్తింపు సంపాదించి పెట్టడంతో పాటుగా ఇండస్ట్రీలో ఈ కాంబోకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి ఇక అదే విధంగా అతిథి సినిమాలో కూడా మహేష్ త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో తనని అడిగినట్లుగా తెలుస్తుంది అయితే ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ తనకి పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాని త్రిష రిజెక్ట్ చేసిందని అప్పట్లో వార్తలైతే వచ్చాయి ఇక మొత్తానికైతే మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష స్టార్ట్ డమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మహేష్ బాబు సినిమాలో నటించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు కాంబినేషన్ లో మరొక సినిమా అయితే చేయలేదు ఇక మొత్తానికైతే ఇటు త్రిష మహేష్ బాబు ఇద్దరు ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తూ ముందుకు కదలడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి త్రిష దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ప్రస్తుతం కూడా చాలా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు